అట్లాగే ఈ రోజు ఇక్కడ పశ్చిమ నియోజక అబ్జర్వర్ పార్టీ అబ్జర్వర్ వచ్చినటువంటి రామచంద్ర ప్రసాద్ గారికి అట్లాగే మొత్తం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేషన్ కమిటీ అందరికి అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్లకి కార్యకర్తలకి నాయకులకి అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ఉంది ఈ రోజు ఎందుకంటే గత సంవత్సరం నుంచో సంవత్సరాల నుంచో తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక కోఆర్డినేషన్ కమిటీ పనిచేస్తా ఉంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ నిర్ణయం కూడా పై నుంచి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు గాని మేము గాని ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం మీద రుద్దట్ల ఇవాళ ఇక్కడి నుంచి ఎవరైతే పదవులు పొందినా లేకపోతే డివిజన్ ప్రెసిడెంట్లైనా లేకపోతే రాష్ట్ర పార్టీలోనో జిల్లా పార్టీలోనో ఎవరు పదవులు పొందినా అది కేవలం చాలా ప్రజాస్వామ్యంగా వాళ్ళందరూ కూర్చుని ఒక యూనిట్గా డిసైడ్ చేసి మరి వాళ్ళు వాళ్ళంతటకు వాళ్ళు ఇది చేసినటువంటి పరిస్థితి వాళ్ళ పశ్చిమ నియోజకవర్గంలో ఉంది అట్లాగే నేను ఇంటర్ఫీర్ అవ్వట్లేదు జల్లి కన్కర్ ఇంటర్ఫీర్ అవ్వట్లేదు స్టేట్ పార్టీ ఇంటర్ఫీర్ అవ్వట్లేదు ఎవరు ఇంటర్ఫీర్ అవ్వట్లా వాళ్ళందరూ ఈ నాయకత్వం మాకు కావాలి ఈ నాయకుడు మాకు ఫలానా పనికి కావాలని చెప్తే అదే అప్రూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది అట్లాగే 82లో అన్నగారు పార్టీ పెట్టారు ఇప్పుడు 1982 నుంచి 2022 అంటే 40 ఏళ్ళు పార్టీ పెట్టి మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాన్ని నేను ఏర్పాటు చేయలా జలీల్ ఖాన్ గారు ఏర్పాటు చేయలా ఎవరు ఏర్పాటు చేయలా వాళ్ళందరూ వాళ్ళు కష్టపడి రాజు సోలంకి ఏడి రాజు సోలంకి ముందురా ఆయన ఆయన సొంత స్థలంలో కొంచెం అడ్జస్ట్ జలీల్ ఖాన్ గారు ఆయన సొంత స్థలంలో పార్టీ ఆఫీస్ పెడతానికి కోఆర్డినేషన్ కమిటీ అంతా కూడా నిర్ణయించుకుంటే మాకు విజయవాడ పశ్చిమకు ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీస్ లేదు మాకు పార్టీ ఆఫీస్ కావాలంటే వాళ్ళు అద్దె ఆఫీస్ కోసం ఎదుగుతూ ఉన్నారు ఆయన ముందుకు వచ్చి అభిమానంతో నేను నా స్థలంలో పార్టీ ఆఫీస్ రెడీ చేసి పార్టీకి ఇస్తానని చెప్పి ఆయన సొంత పార్టీ ఆఫీస్ని సొంత ఖర్చుతో అది రెడీ చేసి ఇవాళ పార్టీకి ఇచ్చి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి మనస్ఫూర్తిగా రాజు సోలంకి గారిని అభినందిస్తూ ఉన్నా ఆయనకి ఘనమైనటువంటి సత్కారం మళ్ళీ చేసుకుందాం మనం ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఇవాళ ఇంక్లూజివ్ డెసిషన్స్ వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకుని మాకు పార్టీ ఆఫీస్ కావాలనుకున్నారు వాళ్ళల్లోనే ఒక వ్యక్తి రాజు సోలంకి ముందుకొచ్చి నేను పార్టీ ఆఫీసు నా సొంత స్థలంలో ఇస్తానని బ్రహ్మాండంగా ఇవ్వడమే కాకుండా ఇంటీరియర్ కూడా బ్రహ్మాండంగా చేయించి ఇచ్చారు అట్లాగే మొన్న కార్యక్రమం మా హబీబ్ 34వ డివిజన్లో మరి ముస్లిం భారీ ఎత్తున వినాయక చవితి పండుగ చేసి మొత్తం పశ్చిమ నియోజకవర్గాన్నంతా కూడా ఆహ్వానించి భారీగా ఉత్సవాలు జరపడం జరిగింది అంటే ఒక సెక్యులర్ ఒక ముస్లిం అయి ఉండి ఈరోజు ఒక వినాయక చవితి పండుగ చేస్తే నాకు చాలా ముచ్చటేసింది వాళ్ళందరూ వాళ్ళే డిసైడ్ చేసుకుని మరి నన్ను అతిథిగా పిలిస్తే నేను వెళ్ళాను అట్లాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అంటేనే కులాలకి మతాలకి అతీతమైనటువంటి నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే నేను చాలామందికి చెప్తా ఇక్కడ ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు జైన్లు ఉన్నారు అట్లాగే అన్ని రకాలైనటువంటి క్యాస్ట్లు కమ్మున్నారు రెడ్ ఉన్నారు కాపులు ఉన్నారు యాదవులు ఉన్నారు నగరాలు ఉన్నారు అట్లాగే ఎస్సీలు ఉన్నారు ఎస్సీలో మళ్ళీ ఎస్సీలు ఉన్నారు రెల్లీస్ ఉన్నారు అన్నీ కూడా సమపాళ్ళల్లో ఉన్నటువంటి అందరూ అన్ని మతాలు అన్ని కులాలు సమపాళ్ళలో ఉన్నటువంటి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణితి మనం ఏ నియోజకవర్గంలో చూడడం ఎందుకంటే వ్యక్తిని బట్టి ఓటేస్తారు ఇక్కడ వ్యక్తిని చూసి ఓటేసేటువంటి నియోజకవర్గం ఇది అంత గొప్ప నియోజకవర్గం
इवा एमएलए व्यक्ति व्यक्ति अच्छे मंजी मेल ओटेस्टर रुपये रुमल्ले ओडिपोनपड़की अत्यंत मेजारटी पश्चिम निोजकवर्गे अत्यंत राजकीय परणी तो व्यवहार निोजकवर्ग रुप असेसमेंट मरी जगनमोहन रेडी को ओटेनि इक ओटे फेल तप एमएलए असेसमेंट नाकते मेजारटी वाक अगे इवा मो असैम्ली जगनमोहन रेडी चूसा कनक दुर्ग फ्लैवर नैने कटे अना बेदवाड़ा नैने अभिवृद्धि बेन सर्किल फ्लैवर नैने अना आ मध्य चुकने डिग्री कॉलेज कुराड़ेर की असैम्ली जगनमोहन रेड्डी गारी स्पीच इन्नानु कनक दुर्ग फ्लैवर आयने कटे बेन सर्किल फ्लैवर आयने कटे एयरपोर्ट आयने इंका नयो ई कृष्णा नदी इकड़े विजयवाड़ पक्न अभी ना पुण्य जगन जगनमोहन रेड्डी चपलेदने अक्रोड़ नव्तना अम्मवारी इकड़े अभी ना पुण्य जगनमोहन रेड्डी चपलेदनि अक्रोड़ नव्तना अट्ला भवानी द्वीप इकड़े अभी नैने अंजी जगनमोहन रेड्डी अंटेदी अक्रोड़ नव्कटू कोंडपल्ली किल्ला अभी जगनमोहन रेड्डी चेसिंदे जगनमोहन रेड्डी लेकपोते इक्कड मन की कृष्णा नदी उंदा कनकदुर्गम्म गुडि उंदा भवानी द्वीप उंदा कोंडपल्ली उंदा एमी लेदु कदा अंता ई महानुभावुडु वच्ची 3.5 एकड़ल चेस्तादु मनं नम्मालि ईन असेंब्लीलो चेप्तादु अबद्धालु चेप्पडानिकि कूडा ई जगनमोहन रेड्डीकि ओक इदि उंडालि आ रोजु इक्कड उन्नटुवंटि प्रभुत्वं मंत्रुलु मा वल्ल कादालंटे कनकदुर्ग फ्लैवर् तेच्चां बेन सर्किल् फ्लैवर् तेच्चां एयरपोर्ट डेवलप पश्चिम निजकवर्ग पड़वल तिगे वाहनल इलांट वाहनल नागल मूड रोजकोचि वेंकयना गार अब अर्बन डेवलपमेंट मिनिस्टर उवा पश्चिम निोजकवर्ग में एंत वरदा बेंगलूर मुनि बांबे मुनि पश्चिम निोजकवर्ग मुनवे तेलुगुदेश पार्टी चंद्रबाबुना मेन पेनदे गर्वक पात बस्ती कस्ती चसा విజయవాడ పాత బస్తీ పశ్చిమ నియోజకవర్గం పాత బస్తీ అనేవాళ్ళు ఇక్కడ బ్యారేజ్ నుంచి పవిత్ర సంఘం వరకు బ్రహ్మాండంగా చేశాం అర్జున వీధి చేశాం పుష్కరాలకి అలాగే మొత్తం ఫ్లైఓవర్లు గాని బ్యూటిఫికేషన్ గాని చేసే వాళ్ళు వచ్చి విజయవాడ అందాన్ని చెడగొట్టి నేను విజయవాడకు ఫ్లైఓవర్ కట్టాను నేను బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టాను నేను అధికారాన్ని ఇదిగాకంటే చిన్న పిల్లలను జగన్మోహన్ రెడ్డి చూసి అవుతున్నారు అబద్ధాలు మానవయ్య జగన్మోహన్ రెడ్డి నీ వల్ల కనకదుర్గ ఫ్లైఓవర్ లేదు नी वाल इक कृष्णा नदी इकड़क का कनक दुर्गम इकड़े नी वाल का भवानी दीप नी वाल रेद कोंडपल्ली किला नी वाल विजयवाड़ चरत्र विजयवाड़ अरवे संवसरा चेले पलना चसावे रूल पदनाल नीचे रूल पंद वरकू विजयवाड़ अभिवृद्धि अंटे टीडीपी विजयवाड़े टीडीपी आ तप अरवे अंत कृतम का तरवा काटराई पेट प्रभुत् ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంతాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆ రోజున మన ప్రాంతానికి ఇక్కడ రాజధాని తీసుకుని చంద్రబాబు నాయుడు గారు రాజధాని తీసుకొస్తే ఆ రోజేమో రాజధాని ఇక్కడ ఉంటాం మంచిదే నేను కూడా ఇల్లు కట్టుకుంటానా అన్నావు ఇవాళేమో ఆ రాజధానిని 2000 కోట్ల రూపాయలు ఉంటే ఆల్రెడీ ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటే బ్రహ్మాండమైన నగరం అవుతుంది తర్వాత ఇంకా ముందుకు వెళ్తావా వెనక్కి వెళ్తావా అని తర్వాత నీ ఇష్టం ఆ 2000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టే సమర్థత లేక నీకు తెలుసు నువ్వు మూడు రాజధానులు కాదు మూడు ఇటుకలు కూడా పెట్టలేవు అని చెప్పి ఎక్కడ కూడా మూడు రాజధానులు కాదు మూడు ఇటుకలు కూడా పెట్టలేవు ఆ విషయం తెలిసే కోర్టు ఒప్పుకోదని తెలిసే మూడు రాజధానులు అంటావు విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయిన నగరం అని నువ్వే చెప్తున్నావు అట్లాంటప్పుడు అక్కడ రాజధాని ఎందుకు అన్ని ప్రాంతాలకు సమదూరమైనటువంటి ప్రాంతాల్లో 33000 ఎకరాలు రైతులు ఇస్తే 21000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ నుండి 54000 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ అంటే రాజధాని కొత్త రాజధాని కట్టుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ నుంచి ఏదో పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కొంత ప్రాంతం వరకు కూడా యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది డెవలప్ అవుతుందని చెప్పి ఆ రోజు 5 జిల్లాలు 6 జిల్లాలు డెవలప్ అవుతాయని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజధాని తీసుకొస్తే ఈ ప్రాంతం నుంచి రాజధాని తీసుకెళ్లిపోయావు కనకదుర్గ ఫ్లైఓవర్ నేను కట్టానంటావు రాజధాని ఏమో తీసుకెళ్లిపోతావు వైజాగ్ అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు కానీ వైజాగ్ ఒక మహానగరం నువ్వే ఒప్పుకుంటున్నావు
ఈ మహారాణి నగరాన్ని కూడా డెవలప్ చేస్తే ప్రపంచంలో ఒక మంచి నగరం మనకు వస్తుంది. ఈ ప్రాంతంలో ఐటీ వస్తే ఇక్కడ మీ పిల్లలంతా పేదవాళ్ళ పిల్లలంతా పక్కకి వెళ్ళి అమరావతిలోనో విజయవాడలోనో గన్నవరంలోనో ఐటీ ఉద్యోగం చేసుకుంటే మన పిల్లలు బెంగళూరు హైదరాబాద్ పూణే వెళ్ళి ఉద్యోగాలు చేసిన పరిస్థితి ఉండదు. పొద్దునే ఇంటి దగ్గర క్యారేజీ కట్టి వెళ్తే మళ్ళీ సాయంత్రం రాత్రి పూట భోజనానికి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి రాజధాని తీసుకొచ్చారు. ఐటీ పరిశ్రమలు తీసుకొద్దాం అనుకున్నారు, టూరిజం ఇండస్ట్రీని తీసుకొద్దాం అనుకున్నారు. అన్నిటినీ పాడు చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏమన్నావు నువ్వు 2019 అసలు నేను ఎంపీని కాబట్టి చెప్తున్నా, 2019 ముందు మోడీ గారి మెడల నుంచి ఏం చేస్తున్నాడు, ప్రత్యేక హోదా చేస్తున్నాడు. తెచ్చాడా 3.5 ఏళ్ళు అయింది, కనీసం అడిగాడా, కనీసం మోడీ గారిని మెడ ఉంచుతా అన్నాడు, కనీసం అడిగిన పరిస్థితి లేదు. నిన్న ఈరోజు పొద్దున పేపర్లో చూశారు రైల్వే జోన్ ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది. 2018 ఎండింగ్లో మనం ప్రకటింపజేసి ఆ రైల్వే జోన్ ఇస్తున్నామని చెప్పి గవర్నమెంట్ పోయింది. మీకు 22 మంది లోక్సభలో ఎంపీలు ఉన్నారు, అట్లాగే 9 మంది దాకా రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు. ఏం చేస్తున్నావు, ఎందుకు నువ్వు రైల్వే జోన్ సాధించలేకపోతున్నావు, అట్లాగే స్టీల్ ప్లాంటు నువ్వు విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తానంటావు, విశాఖపట్నంలో రైల్వే జోను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతే దాని గురించి పోరాడలేవు, విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానంటావు, అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తానంటే దాని మీద పోరాడలేవు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకురాలేవు. ఇటువంటి అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే ఎవరు నమ్ముతారు? ఏ తమ్ముళ్ళు నమ్మకం ఉందా మీ అందరికీ? ఒక్క ఛాన్స్ అని చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అట్లాగే ఇప్పుడు రేషన్ చూస్తామంటే కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, సరే పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు అంటే కేంద్ర ప్రభుత్వం అంటాడు. సరే అది వదిలేసినా ఇంటి పన్ను, చెత్త పన్ను, మామూలు కూరగాయల రేట్లు కానీ 10 రెట్లు పెరిగిపోయినాయి. ఆదాయాలేమో తగ్గిపోయినటువంటి పరిస్థితి వల్ల అన్ని రకాలుగా కూడా మద్యం నిషేధం చేస్తానని చెప్పి మహిళలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. మద్య నిషేధం చేశాడే వాళ్ళ మద్యం, కల్తీ మద్యం ఎక్కువ రేట్లు కమ్మి ఆరోగ్యాలు చెడగొడుతున్నారు మహిళలకి. వాళ్ళు చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితి, ఎందుకంటే డబ్బులు పోతున్నాయి, మగవాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఒక పక్కన ఇసుక మాఫియా, ఒక పక్కన మద్యం మాఫియా. ఆ మధ్య చూస్తే ఇసుక మాఫియాతో ఇసుక లేక కార్మికులు అందరూ భవన రంగ కార్మికులు కానీ అందరూ అమరైపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలుగా కూడా రైతులు దెబ్బతిన్నారు, కార్మికులు దెబ్బతిన్నారు, కర్షకులు దెబ్బతిన్నారు, అన్ని రకాలుగా కూడా ఇవాళ ఈ రాష్ట్రం మోసపోయింది, ప్రజలు మోసపోయారు. అట్లాగే ఏది తీసుకున్నా సరే నువ్వు మీరు చూస్తే ఇందాక మనం ఆఫీస్లోకి వెళ్ళాం, కొబ్బరికాయ కొట్టి ఆఫీస్ ప్రారంభించుకున్నాం, ప్రజావేదిక కూల్చి ప్రభుత్వాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. ఎవరన్నా విధ్వంసంతో మొదలు పెడతారా తమ్ముళ్ళు, సోదర సోదరి మనలో మీరు అందరూ కూడా ఆలోచించాలి. అది ప్రభుత్వ భవనం 10 కోట్లు పెట్టి నిర్మిస్తే ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎందుకు పెట్టారు ఆ ప్రభుత్వ భవనాన్ని? ఆ రోజు రాజధాని ఇంకా మనం పూర్తి చేసుకోలేదు, హోటల్లో ఒక కార్యక్రమం చేయాలంటే 10 నుంచి 20 లక్షలు అవుతుంది, దాని బదులు మన సొంత బిల్డింగ్లో మన కార్యక్రమం చేసుకుంటే బోర్డు అంతా కలిసి వస్తుందని చెప్పి ఆ భవనం 10 కోట్లు పెడితే రాగానే ఆ భవనాన్ని కూల్చేశాడు. వాళ్ళు ఎన్టీఆర్ ఏం చేశాడు, వాళ్ళ మన చెత్త జయంతి జరుపుకుంటున్నాం, ఎన్టీఆర్ అమరావతి పెద్ద ఆవిడ ఉన్నారు ఇక్కడ, ఆవిడ చెప్పారు ఎన్టీ వాడు వచ్చినప్పుడు నాకు ఒక అరటికాయ బండి ఇచ్చారు, దాన్ని పెట్టి నేను పిల్లలను చదివించుకున్నాను, కుటుంబాన్ని పోషిస్తున్నాను, నేను 4 బిల్డింగ్లు కట్టచ్చా అని చెప్పి ఇక్కడే ఉంటున్నారు పెద్ద పేరేంటి రమణమ్మ, ఆవిడ చెప్పారా? అటువంటి ఎన్టీ రామారావు మచ్చలేనటువంటి వ్యక్తి, తాడిత పీడిత వంచిత వెనకబడిన పేదవారి కోసం ఈ పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఆయన పేరు మీద మరి హెల్త్ యూనివర్సిటీ ఉంటే దాని పేరు తీసేస్తాడు. ఎన్టీ రామారావు గారంటే పార్టీలకు అతీతంగా అందరూ ప్రేమించేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ యూనివర్సిటీకి ఆయన పేరుంటే అందరూ ఆనందపడేవాళ్ళు కానీ ఎవరు కూడా ఇబ్బంది పడేవాళ్ళు లేరు. అటువంటి
యూనివర్సిటీ కి అన్నగారి పేరు తీసేసి అన్నగారి అభిమానులందర్నీ కూడా ఈ రోజు బాధపెట్టినటువంటి పరిస్థితి చూసాం. ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే వందలాది ఇన్సిడెంట్లు ఈ మూడున్నర ఏళ్లలో. లాండ్ ఆర్డర్ పరిస్థితి, ఇళ్లల్లో ఆడవాళ్ళని అనవసరంగా రోడ్ల మీద లాగుతున్నారు. ఏ మీ ఇళ్లలో భార్యలు లేరా, తల్లులు లేరా, అక్క చెల్లెళ్ళు లేరా, మీకు ఆడపిల్లలు లేరా? ఏ మహిళని కూడా కించపరచకూడదు ఎవరైనా సరే. అటువంటిది కొన్ని కన్ని దుర్మార్గమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. విచక్షణ కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎవరైనా సరే ఎవరికైనా చెప్తున్నా, ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని కాదు, మహిళలను కించపరిచిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రహీనులు అవుతారు తప్ప చరిత్ర మీద ఎవరికైనా గుర్తుపెట్టుకోవాలి. ఒక తల్లి కంటేనే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఒక అక్క చెల్లి ఉన్నారు మనకి, మన ఇళ్ళల్లో ఆడపిల్లలు ఉన్నారు. ఆడవాళ్ళని కించపరిచేటువంటి పరిస్థితి ఎక్కడా రాకూడదు. కాబట్టి అనేక విషయాలు ఉన్నాయి, ఇంకా వాన పడతాను, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మనమందరం కూడా ఇవాళ ఇంకా సంవత్సరం టైం ఉంది, ఆస్పర్ షెడ్యూల్ అయితే మరి ముందు వెళ్తాడో వెనక వెళ్తాడో ఎలక్షన్ నాకైతే తెలియదు. పశ్చిమ నియోజకవర్గం మొత్తాన్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నా, ఇక్కడ కార్యకర్తలని నాయకుల్ని. అట్లాగే ఇవాళ కార్యక్రమానికి మరి అన్నదానం కానీ ఇక్కడ వస్త్రదానం కానీ చేసేటువంటి కార్యక్రమం అందరం కలిసి తీసుకుందామంటే ఎంఎస్ బేక్ ముందుకు వచ్చాడు, ఆయన కూడా నేను అభినందిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమానికి అన్నదానం నేను చేస్తాను. మా నాన్నగారి పేరు మీద అన్నదానం వస్త్రదానం చేసుకుంటానని ఆయన ముందుకు వచ్చాడు. అట్లాగే మన హబీబ్ ముందుకు వచ్చాడు, ఆఫీస్ ఇవ్వడానికి రాజు సోలంకి ముందుకు వచ్చాడు. నేనో జలీల్ ఖానో పెట్టలేక కాదు, ఇవన్నీ అందరినీ భాగస్వామ్యం చేసి ఈ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఒక ఆదర్శ నియోజకవర్గం ముందు తీసుకెళ్ళడం టీం టీడీపీ విజయవాడ వెస్ట్ను ముందుకెళ్ళిస్తే నా ఆలోచన. అంతేగాని జలీల్ ఖాన్ గారిని చెప్తే ఇటువంటి 100 కార్యక్రమాలు చేశాడు చేయలేక కాదు, నేను చేసుకోగలను, నేను చేయలేక కాదు. అందరూ కలిసి చేస్తే అందరికీ ఓనర్షిప్ వస్తుంది, భాగస్వామ్యం వస్తుంది, అప్పుడు ఇంకా అందరూ కూడా ముందుకు వస్తారు. ఇంకెవరన్నా ముందుకు వచ్చినా కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉందో తప్ప ఎవరిని నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఎవరిని దూరం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది రాజకీయాల్లోకి డబ్బు కోసం వస్తారు, కొంతమంది పదవి కోసం వస్తారు, కొంతమంది మంచి చేద్దాం, ఈ ప్రాంతానికి మంచి చేద్దాం, నిస్వార్థంగా పనిచేద్దాం, మన డబ్బులు పోయినా సరే పార్టీకి నష్టం కాకూడదు, మనం మనకి ఈ చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో అన్నగారి సిద్ధాంతంతో కొంతమంది వస్తారు. కమర్షియల్ నాయకులు ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ప్రజలు లేరు, గుర్తుంచుకోవాలి అందరూ కూడా. ఎక్కడో తొడలు కొడితేనో మీసాలు తిప్పితేనో ప్రజానాయకులు అయిపోరు, ప్రజల నుంచి ప్రజల మనసుల నుంచి వస్తే ప్రజానాయకులు అవుతారు. ఎవరైనా సరే నేనైనా జలీల్ ఖాన్ అయినా ఎవరైనా సరే ప్రజల మనసుల్లోంచి వస్తేనే ప్రజానాయకులు అవుతారు తప్ప మీడియాలోంచి వస్తే ఎవరు నాయకులు అవ్వాలి అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అన్ని పార్టీల వాళ్ళు తొడలు కొడతాలు మీసాలు తిప్పాలు ఇవన్నీ మానేయండి. ప్రతి డివిజన్లో కింద వరకు వెళ్ళి ప్రజలకి జరిగేటువంటి దుర్మార్గాలు చెప్పండి, అన్యాయం చెప్పండి, ముందు డబ్బులుగా ముందు రేట్లు పెంచి ఏ రకంగా దోచుకుంటున్నాడో చెప్పండి, నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు చెప్పండి, పనులు లేక కార్మికులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు చెప్పండి, రైతాంగం ఏ రకంగా ఇబ్బంది పడుతుంది చెప్పండి, ఇక్కడ మరి రాజధాని తీసి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా మోసం చేస్తున్నాడో చెప్పండి. ఇవన్నీ చెప్పి తెలుగుదేశం పార్టీ 2024లో వస్తే నాకు మళ్ళీ ఒకసారి ఎంపీ అయితే నాకేం ఒరగదు. రెండుసార్లు ఆల్రెడీ చేశా. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు 14 ఏళ్ళు, ఆయనకి 4వ సారి చేయటం వల్ల ఆయనకేం ఒరగదు. ఈ రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. అదే సిద్ధాంతంతో మనందరం కూడా కలిసి పనిచేయాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేసుకుంటూ ఈ వెస్ట్ నియోజకవర్గ టీడీపీని ముందుకు నడిపిస్తున్నారు, ఇది ఆదర్శనీయం. అన్ని నియోజకవర్గాల్లో కూడా 175 నియోజకవర్గాల్లో ఇట్లా ఉంటే పార్టీ ముందుకెళ్తుందని మీ అందరూ చెప్తూ మేము పెద్ద నాయకులు మేము వెనకే ఉంటాం. మీరే ఈ పార్టీని నడిపించుకోవాలి, మీరే ఈ పార్టీని గెలిపించుకోవాలి. మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మేము ముందుకు వస్తాం. రోజువారీకి ఇక్కడ మీతో ఇచ్చేసి మీకు మేము ఆదేశాలు జారీ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి అన్నీ తెలుసుకుని అందరూ కూడా మరి ఈ వెస్ట్ నియోజకవర్గానే కాదు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో రావాలంటే వెస్ట్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకోవాలి. అమ్మవారి దీవెనలు మనకున్నాయి, మన కొండ మీద కనకదుర్గమ్మ ఉంది, మరి మనకు ఆశీస్సులు ఉన్నాయి.
ఇక్కడొక ఎమ్మెల్యే ఉన్నాడు మాజీ మంత్రి ఆయన గుడిని దోస్తాడు బడిని దోస్తాడు కనకదుర్గ గుడి వినాయకుడి గుడి శనిశ్వరాలయం దోషులు తినేశాడు సరే మరి మళ్ళీ మంత్రి అవుతాడో ప్రధానమంత్రి అవుతాడో ముఖ్యమంత్రి అవుతాడో ఉప ముఖ్యమంత్రి అవుతాడో లేదా అసలు ఏమీ లేకుండా పోతుంది కూడా మనకు తెలియదు 2024లో అది వేరే సంగతి యదా రాజా తదా ప్రజ నాయకుడు ఎట్లా ఉన్నాడో ఉపనాయకులు అట్లాగే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు మనం పని మనం చేసుకుందాం ఇంటింటికి తెలుగుదేశం పార్టీ రావాల్సినటువంటి ఆవశ్యకత మనం చెప్పి ఈ పార్టీని ముందుకు తీసుకురావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ